मुख्य उद्देश्य क्रिस्मस संदर्भंग देवादिदेवुनि यొక్క प्रेमनु सर्व मानवालि अनगा लोकमुलोनि प्रति मनुषुडु कूडा तेलुसुकोवालनि यొక్క मुख्य उद्देश्यंतो मी दग्गरिकि वच्चिन वारिकि उन्नाम अदे विधंगा प्रियरा देवुनि वाक्यं कूडा सेलविस्तावनि कदा మీరు సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి నమ్మిన వారు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది కనుక ప్రియులారా ఈక ఉదయకాల సమయంలో మాయక రెండు చేతులు జోడించి మనం చేసే ఏదనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దివ్య వాక్యం తెలియజేసేది ఏంటండి ఏ ప్రియులారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించునని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది కనుక ప్రియులారా దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది దేవుని యొక్క ప్రేమ మారని మార్పు చెందినది ఆయన యొక్క ప్రేమ మన ఎడల ఉంది కనుకనే ప్రియులారా మనం ఇంతవరకు అనగా గత 11 మాసములు కాపాడబడి 12వ మాసములోకి ప్రవేశించిన వారిగా ఉన్నాం కనుక దేవాదిదేవుని యొక్క ప్రేమను ఏ మాత్రం కూడా మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు ఇదిలా మనం గమనించట్లయితే అనేకమైనటి మనుషులు అనగా వారి బలాన్ని వారి జ్ఞానాన్ని లేకపోతే వారి తెలివితేటలను బట్టి ఎంతో సంతోషించే వారికి ఉన్నారు అయితే ప్రియుడ ఈ లోకంలో ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఒక దినాన్ని గాని ఒక మాసాన్ని గాని లేకపోతే ఒక సంవత్సరాన్ని గాని చూడగలుగుతున్నామంటే దేవుని యొక్క ప్రేమయే దేవుని యొక్క ప్రేమనే కనుక ఆయన ప్రేమ ఏంటి అంటే ప్రియులారా లోకంలోటి మనుషులందరూ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని ఆయనను అంగీకరించాలని ఆయన ఎరగాలని ఆయన యొక్క ప్రేమ కనుకనే ఆయన తన ప్రేమను అనగా వెల్లడిపరిచిన వాడికి ఉన్నాడు ఎట్లా వెల్లడిపరిచిన వాడికి ఉన్నాడు మనం ఇంకా పాపులమై ఉండగానే మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే మనం ఇంకా అనగా దేవుడి శత్రులమై ఉండగానే దేవాది దేవుడు మనల్ని ప్రేమించిన వాడై మన కొరకై తన ప్రియ కుమారుడు ముద్దల కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు కారణం ఏంటయ్యా అని చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది కనుక ప్రియులారా లోకంలో ఉండే మనుషులందరూ కూడా చిన్నలని లేదు పెద్దలని లేదు వృద్ధాపులు ఉన్న వారని లేదు ఎవరి కాలంలో ఉన్న వారని లేదు ప్రతి ఒక్క మనుషుడు కూడా పాపం చేసిన వాడికి ఉన్నాడు ఏ విధంగా పాపం చేసిన వాడికి ఉన్నాడని తలంచినట్లయితే అనేకమైన రకరకాలుగా చూపుల ద్వారా కాళ్ళ ద్వారా చేతుల ద్వారా తలంపుల ద్వారా ప్రతి మనుషుడు కూడా పిల్లరా పాపం చేసేవాడికి ఉన్నాడు కనుక ఇలాంటి పాపిని రక్షించడానికే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చిన వాడికి ఉన్నాడు కనుకనే ఆయన యొక్క ప్రేమ మన ఎడల వెల్లడిపరిచినదిగా ఉంది అనేకులు మనం తలంచే వారికి ఉన్నాం డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ ఎంతగా ఘనంగా జరిగించే వారికి ఉన్నాం ఎంతో అంబరాల సంబరాలతో జరిగించే వారికి ఉన్నాం మంచిదే ప్రియుడ అయితే ఈ ఉదయకాల సమయంలో నేను అడిగేది ఏంటంటే ఆ క్రిస్మస్ అనగా అంబరాల కోసమో సంబరాల కోసమో కాదండి కేవలం లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకే నీ కొరకే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు ఏం లేని వాడిగా పేద నరునిగా కఠిన దారిద్రంలో ఆ దేవాది దేవుడు నీ కొరకే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు నీ కొరకే తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు అదే నిజమైన క్రిస్మస్ ఏదో పిండి వంటలు చేసుకోవడమో ఇంటిని చక్కపరుచుకోవడమో నూతన వస్త్రాలు ధరించడమో కాదండి క్రిస్మస్ అంటే నీ పాప జీవితాన్ని మార్చుకోవడమే నీ బ్రతుకును మార్చుకోవడమే క్రిస్మస్ కనుక ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుని యొక్క ప్రేమ నిన్ను ఆహ్వానిస్తా ఉంది నా కుమారుడా నా కుమార్తె నా దగ్గరికి రమ్ము నీ కొరకై కలవరిలో రక్తాన్ని చిందించిన నీ కొరకై చేతుల్లో గాయాలు పట్టించుకున్న నీ కొరకై చేతుల్లో మేకలు గుర్తించుకున్న కాళ్ళలో శీలలు పట్టించుకున్న పక్కన బెల్లపోటు పొడవబడింది నా శరీరం అంతా కొరడా దెబ్బలే కేవలం నీ కొరకే నిన్ను ప్రేమించే నా దగ్గరికి రమ్మని ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు కనుక ప్రియ అయ్యా అమ్మ తమ్ముడు చెల్లి అన్న ఎవరైనా సరే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినట్లయితే నీ కొరకై ఉచితపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాడికి ఉన్నావు లేదు నామకార్థంగా నా జీవితాన్ని కొనసాగిస్తాను నువ్వు తలచినట్లయితే నీ కొరకై నిత్యాగ్నిగుండం కాచుకుని ఉన్నది కనుక దేవాదిదేవుని యొక్క ప్రేమను ఈ ఉదయకాల సమయంలో నువ్వు గ్రహించినట్లయితే నువ్వెంతో ధన్యుడవు ధన్యురాలు ఆయనకు నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు నీవు ఉన్న చోటుని ఉన్న పాటుని ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నువ్వు నా కొరకే వచ్చినావంట తెలియదంట అని నువ్వు గ్రహించినట్లయితే బ్రీడ దేవాదిని సంతోషించేవాడి ఉన్నాడు కనుక ఆలస్యం చేయక నేనే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదరు.